ఛానల్ మై హోమ్ మెథడ్స్ పై ప్రశాంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇప్పుడు కరోనా రోజులు కదా సో సేఫ్ గా ఉన్నారో లేదో అనే కోసం అందుకనే అండ్ ఈ రోజు వీడియో ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను అన్నమాట అది ఓన్లీ లేడీస్ కే యూజ్ అవుతుంది అండ్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంట కదా మీ అందరూ కూడా నా ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు అయినా కానీ చాలా మంది తెలియదు కదా అయినా కానీ నా సబ్స్క్రైబర్స్ అయిపోయారు మనమందరం ఒక ఫ్యామిలీ కింద అయిపోయాం చాలా మంది మనందరం ఒక ఫ్రెండ్ సర్కిల్ లోకి వచ్చేసాము సో అందుకని చెప్పేసి ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంటాం మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఓకే మనం నార్మల్ గా ఇండియాలో మనం ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు జరుపుకుంటాము ఆగస్ట్ నెలలో వచ్చే ఫస్ట్ సండే చేసుకుంటాం కదా సో అప్పుడు కూడా మళ్ళీ మనం ఫ్రెండ్షిప్ డే ఏమంటారు విషెస్ చెప్పుకుందాము మీరు కూడా నా కామెంట్ సెక్షన్ లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని కామెంట్ చేయండి ఓకే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతేని ఏంటంటే ఫస్ట్ నేను రేపు రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా వ్రతం అయితే చేసుకుంటారు కానీ చాలా మంది దానికి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పూజకి ఎప్పుడు కూడా మనం వరలక్ష్మి వ్రతం అనే కాదు ఏ దేవుడు పూజ చేసినా ఏ పూజ చేసుకున్నా ఇంట్లో మనకి కొన్ని ఆడవాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి కదా అవి మనం ఫాలో అయితే మనకి పూజకి సంబంధించిన బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది మనకి ఎందుకంటే అన్ని పాటిస్తాం పూజ అంతా బాగా చేస్తాము కానీ రిజల్ట్ రావడానికి లేట్ అవుతుంది అలా కాకుండా ఇమ్మీడియట్లీ మనకి రిజల్ట్ అనేది రావడానికి మనం కొన్ని అయితే ఫాలో అవ్వాలి అవి ఏంటంటే నేను చెప్తాను ఫస్ట్ లేడీస్కి ఉంటుంది కదా ఏంటది లేడీస్కి ఫస్ట్ ఎర్లీ మార్నింగే లేవాలి తెల్లవారుజామునే లేవాలి లేగేసి తలారా స్నానం చేసుకోవాలి స్నానం అదే ఇల్లు అవి ఊడ్చేసుకుని శుభ్రంగా తడి బట్ట అది పెట్టేసుకుని తలారా స్నానం చేసేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే మనం కాళ్ళకి పసుపు అనేది రాసుకోవాలి రాసుకునేటప్పుడు కూడా ఏ విధంగా రాసుకోవాలంటే ఎలా ఎలా పడితే అలా రాసుకోకూడదు ఫస్ట్ మనం రైట్ లెగ్కి ఇది నా రైట్ లెగ్ రైట్ లెగ్కి రాసుకుని తర్వాత లెఫ్ట్ లెగ్కి రాసుకోవాలి ఫస్ట్ కనీసం కొంచెం అన్న రైట్ లెగ్కి ఇట్లా అనుకుని లెఫ్ట్ లెగ్కి రాసుకుని తర్వాత రైట్ లెగ్ కూడా రాసేసుకోవాలి రాసుకునేటప్పుడు కూడా ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న పసుపు సో అందుకని చెప్పేసి బాగా పచ్చగా ఉంటుంది నేను పసుపు మేకింగ్ వీడియో కూడా ఒకటి త్వరలో చేద్దాం అనుకుంటున్నాను నాకు అసలు ఈ శ్రావణ మాసం వల్ల అసలు కుదరట్లేదన్నమాట సో చేస్తాను అది కూడాను నేను ఇంట్లో తయారు చేసుకున్నాను పసుపు కొమ్ములు తెచ్చుకుంటాం కదా పసుపు కొమ్ములు తెచ్చుకుని ఆ విధంగా నేను ఈ విధంగా నేను పసుపు అయితే రాసేసుకున్నాను ఇదనమాట ఇంతే మా శుభ్రంగా అటు ఇటు అంత వేళ మధ్యలో కూడా కలిసేటట్టు రాసేసుకోవాలి ఇదైతే ఫస్ట్ వన్ ఇదంతా తప్పకుండా పాటించాల్సిన ఒక నియమం చూసారు కదా ఇప్పుడైతే మనం ఫస్ట్ పసుపు అయితే రాసేసుకున్నాము అంతకన్నా ముందు ఆల్రెడీ నేను ఇందాకే చూసారు కదా బొట్టు అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక బొట్టు పెట్టుకున్నాం అండ్ నుదుట్లో ఇంకొక బొట్టు అనేది పెట్టుకోవాలి ఇది ఐదో తనానికి గుర్తు వీటన్నింటిని కూడా ఇప్పుడు నేను చూపించే వాటన్నింటిని కూడా పంచమాంగల్యాలు అంటారు పంచమాంగల్యాలు అంటే ఐదు మనకు పెళ్ళైన తర్వాత ఇవి వస్తాయన్నమాట సో అందుకని చెప్పేసి పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నోము నోచుకుంటారు కాబట్టి ఈ నియమాలన్నింటినీ మనం పాటించాలన్నమాట ఈ పంచమాంగల్యాలని మనం ఒంటి మీద ఉన్నాయో లేదో అనేది ఫస్ట్ టైం మనం చూసుకుని తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి అదేంటంటే ఫస్ట్ నుదుట్టిన బొట్టు అనమాట ఇది మనకి పెళ్ళైన తర్వాత ఇక్కడ భర్త ఇక్కడ పెడతారు కదా పెళ్ళిలో సో అదనమాట ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఎవరినైనా బొట్టుకు పిలిచినప్పుడు మనకి మనం బొట్టు పెట్టినప్పుడు వాళ్ళు కూడా మనకి ఎదురు బొట్టు పెడతారు యాక్చువల్లీ అలా పెట్టకూడదు అంటారు కానీ కొంతమంది పెడతారు మనం అయితే పెట్టొద్దు అని అయితే అనకూడదు వాళ్ళకి తెలిస్తే పెట్టరు లేదంటే తెలియకపోతే పెట్టేస్తుంటారు సో దాన్ని మనం ఏమీ బ్లేమ్ చేయకూడదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా పెడుతుంటారు ఇక్కడ పెట్టి ఇక్కడ బొట్టు లేకపోతే వెంటనే ఇక్కడ పెట్టేస్తుంటారు అన్నమాట అక్కడ ఎవరు పడితే వాళ్ళు బొట్టు అనేది పెట్టకూడదు ఒక భర్త మాత్రమే అక్కడ బొట్టు అనేది పెట్టాలి అది ఎవరికైనా తెలియకపోతే మీకు అలా పెడుతున్నట్లయితే మీరు చెప్పి వాళ్ళకి నేను పెట్టుకుంటాను ఇలాగ ఇవ్వండి అని చెప్పేసి మీరే పెట్టుకోండి ఇది ఒక విషయం అనమాట నాకు ఇవన్నీ అత్తయ్య చెప్తూ ఉంటారనమాట ఏమేరైనా ఇలాంటి పొరపాట్లు చేసినప్పుడు లేదంటే నేను పండు తాంబూలం సాయంత్రం పూట ఇచ్చుకుంటానికి అదే రమ్మని పిలుస్తాం కదా సో అప్పుడు నాకు ఇలాంటివన్నీ నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఇలాంటివన్నీ నాకు తెలుసుంటాయి
కొన్ని చాలా వరకు మీకు తెలుసు ఉండవచ్చు, ఎవరికైనా ఇన్ కేస్ తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదొకటి అయిపోయింది కదా, మెడలో ఎప్పుడు అంటే నల్లపూసలు రోజు ఉంటే మంచిది. అండ్ ఇది నా డైలీ వేర్ నల్లపూసలు అనమాట. ఈ మధ్యలో నేను సరిగ్గా వేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు మెడ అనేది బాగా పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది, బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి నేను తీసి దాచుకున్నాను దీన్ని. సో ఇది నా డైలీ వేర్ నల్లపూసలు. నేను పూజ చేసుకునేటప్పుడు వేరేది వేసుకుంటాను, ఇది తీసి పక్కన పెట్టుకుని. సో నల్లపూసలు అనేది ఒకటి మనకి కంపల్సరీ పూజ చేసుకునేటప్పుడు ఏ విధమైన నల్లపూసలైన వేసుకోవచ్చు, ఇది కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి, సూత్రాల తాడు అంటారు కదా, సూత్రాలు ఇవి మనకి కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీటిని సూత్రాల తాడుకు కూడా మనం పసుపు అనేది రాసుకోవాలి. నేను లాస్ట్ వీక్ రాసిందే, ఇంకా నాకు పసుపు అనేది ఆ విధంగా ఉండింది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం పసుపు అనేది పూజ చేసుకునేటప్పుడు రాసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రాసుకోవాలి, ఏదో చెప్దాం అనుకున్నాను, ఈ పసుపు తాడు కూడాను దారప్రీలతో 9 పోగులు అట్లా వేసి వేసుకుంటారు కదా, అది దారప్రీలకి మనకు పసుపు అనేది సరిగ్గా అంటుకోదు. నేను వాడిన థ్రెడ్ ఏంటంటే శిల్ప అంటారు చూడండి, శిల్ప శిల్పి సంథింగ్ ఏదో ఉంటుంది, మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, అక్కడ నేను అది తెచ్చుకుని ఇట్లా పోగులల్లే పోసుకుని నాకు సరిపోయే అంత పోగులల్లే ఇన్ని లెక్క ఉంటుంది కదా, సో అది 21 అట్లా అవి శిల్ప దారాలని చాలా సన్నగా ఉంటాయి అనమాట, అవి తెచ్చుకుని మనం పోసుకుంటే మనకి పసుపు అనేది రాసుకున్నప్పుడు బాగా పడుతుంది అనమాట థ్రెడ్కి, మనకి తొందరగా పోదు. అదే మన దారప్రీలతో పోసుకున్నామంటే మాత్రం అది సిల్క్ థ్రెడ్ ఉంటుంది, దాని మీద కూడా రాసుంటుంది కదా, మిషన్ కుట్టే వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది సిల్క్ థ్రెడ్ అని రాసుంటుంది. సో దానివల్ల మనకి పసుపు అనేది జారిపోతుంది, నిల్చుని ఉండదు. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గాజులు, మట్టి గాజులు చూసారు కదా, మట్టి గాజులు. కొంతమంది ఏంటంటే మట్టి గాజులు వేసుకోకుండా ఓన్లీ సైడ్సే వేసుకుని మట్టి గాజులు అనేవి తీసేస్తుంటారు. సో అలా కాకుండా వీటితో పాటు వేసుకుంటే, మట్టి గాజులు నిండుగా వేసుకుంటే చాలా మంచిది అండ్ బాగుంటుంది కూడా చేతికి, నాకు చాలా ఇష్టం అనమాట. అలా కాకుండా సైడ్స్ వేసుకునే వాళ్ళు సైడ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మధ్యలో మట్టి గాజులు అనేవి మాత్రం కంపల్సరీ మనం యూస్ చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే నేను రైట్ సైడ్ ఒక గాజు ఎక్కువ అనేది వేసుకుంటాను, ఎందుకనో నాకు తెలీదు, అత్తే అలా చెప్తారు, రైట్ సైడ్కి ఒక గాజు ఎక్కువ అనేది ఉండాలంట, సో లెఫ్ట్ సైడ్ ఒకటి తక్కువ ఉంటుంది. సో ఇదొక నియమం, కంపల్సరీ గాజులు అనేవి వేసుకోవాలి మనం పూజ చేసుకునేటప్పుడు. ఎన్నైనా ఇప్పటికి మనకి నుదుటిన బొట్టు ఒకటి అండ్ నల్లపూసలు 2, గాజులు 3 అయినాయా. మనకి తర్వాత ఇంకొకటి ఏంటి, కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు మెట్టెలు, కాళ్ళకి మెట్టెలు 4 అయినాయి కదా. ఇంకొకటి ఏంటి, పువ్వులు, పువ్వులు కూడా ఐశ్వర్యానికి 5తనానికి గుర్తు అంటారు కదా, సో అదనమాట పువ్వులు. నాకు జుట్టు లేదు కదా, మరి నేను పువ్వులు ఎక్కడ పెట్టుకుంటాను అంటారేమో, నేనైతే ఇలా పువ్వు అనేది ఇలా పెట్టుకుని నేను ఒక టిక్ టిక్ క్లిప్ అనేది ఇలా పెట్టేసుకుంటాను, నిల్చు ఉంటుంది. ఈ మాత్రం జుట్టు ఉందంటే నిల్చోకుండా ఉంటుందా, నిల్చు ఉంటుంది అనమాట, పెట్టేసుకుంటాను. ఒక్క పువ్వు అయినా, అట్లీస్ట్ ఒక్క పువ్వు అయినా తలలో పెట్టుకుంటానికి ప్రయత్నించండి. మామూలుగా మల్లె పువ్వులు అట్లా మాలలు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే మరీ మంచిది. నాకు అంత జుట్టు లేదు కాబట్టి నేను చెప్తున్నాను, ఒక పువ్వు అయినా మనం పువ్వులు అనేవి పెట్టుకోవాలి. సో ఇది మనకి 5తనానికి గుర్తు అనమాట. అండ్ మీరు గనక ఈ నియమాలన్నీ పాటించి కంపల్సరీ పూజ అనేది మంచిగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. నేను మొన్న ఒక వైభవలక్ష్మి వ్రతం అని చెప్పేసి చూపించాను కదా, సో నాకు ఆ వ్రతానికి నేను ఎంత బాగా చేసుకున్నానంటే వెంటనే అనమాట, ఆ నెక్స్ట్ డే అయినా ఆ తర్వాత రోజున నాకు మంచి అనేది కొంచెం కనిపించింది అనమాట. అంటే నాకు కానివ్వండి, మా వారికి కానివ్వండి, మాకు కొంచెం బెటర్మెంట్ అనేది కనిపించింది. అదేంటన్నది, 5 వారాలు పూర్తి అయిపోయిన తర్వాత, నా మొక్కు తీరిపోయిన తర్వాత అండ్ ఆ మంచి కూడా ఫుల్ ప్లేస్లో జరగలేదు, కొంచెమే సగమే జరిగింది, అది కూడా పూర్తి అయిన తర్వాత నేను మీకు అదేంటన్నది షేర్ చేస్తాను అనమాట. నేనైతే ఒక ముక్క అయితే మొక్కుకుంటాం కదా ఫస్ట్ వారం చేసేటప్పుడు, ఆ ముక్క ఏంటన్నది నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. ఒక లైక్ అయితే మాత్రం ఈ వీడియోకి తప్పకుండా చేయండి, అప్పుడైతే మన ఛానల్లో గ్రోత్ అవుతుందన్నమాట. అంతేనండి ఈరోజు అయితే వీడియో అయితే ఇదే, మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, బాయ్.